బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారికి చెప్పు, నాకు దివ్యవాణి వహీ ద్వారా ఇలా తెలియజేయబడింది, జిన్నుల సమూహం ఒకటి ఖురాన్ను విన్నది. వారు తమ వాళ్లతో ఇలా అన్నారు, మేమొక అద్భుతమైన ఖురాన్ను విన్నాము. అది సన్మార్గం వైపు దర్శకత్వం వహిస్తోంది. అందుకే మేము దానిని విశ్వసించాము. ఇక నుంచి మేము ఎవరినీ ఎన్నటికీ మా ప్రభువుకు సహవర్తుల్ని కల్పించము. ఇంకా మా ప్రభువు మహిమ అత్యున్నతమైనది. ఆయన తన కోసం ఎవరినీ భార్యగా గాని కొడుకుగా గాని చేసుకోలేదు. ఇంకా మనలోని మూర్ఖుడు అల్లాహ్ గురించి సత్యవిరుద్ధమైన మాటలు పలికేవాడు. మనుషులైనా జిన్నులైనా అల్లాహ్కు అబద్ధాలు అంటగట్టడం అనేది అసంభవమని మనం అనుకున్నాము. అసలు విషయం ఏమిటంటే కొందరు మనుషులు కొందరు జిన్నాతుల శరణు వేడేవారు. ఈ కారణంగా జిన్నాతుల పొగరు మరింత పెరిగిపోయింది. అల్లాహ్ ఎవరినీ పంపడని లేక ఎవరినీ తిరిగి బ్రతికించడని మీరు తలపోసినట్లుగానే మనుషులు కూడా తలపోశారు. మేము ఆకాశంలో బాగా వెదికాము. అది అప్రమత్తులైన పహరాదారులతో అగ్నిజ్వాలలతో నిండి ఉండటం చూశాము. లోగడ మనం విషయాలు వినటానికి ఆకాశంలో పలుచోట్ల మాటేసి కూర్చునేవాళ్ళం. ఇప్పుడు ఎవరైనా చెవి యోగి వినదలిస్తే తన కోసం కాచుకుని ఉన్న అగ్నిజ్వాలను అతను పొందుతున్నాడు. ఇంకా భూమిలో ఉన్న వారి కోసం ఏదైనా కీడు తలపెట్టబడినదో లేక వారి ప్రభువు వారికి సన్మార్గ భాగ్యం ప్రసాదించగోరుతున్నాడో మాకు తెలియదు. ఇంకా ఏమిటంటే మనలో కొందరు సజ్జనులుంటే మరికొందరు తద్భిన్నంగా ఉన్నారు. మన దారులు వేర్వేరుగా ఉన్నాయి. మనం భూమిలో అల్లాహ్ను అశక్తుణ్ణి చేయటం కానీ పారిపోయి ఊర్ధ్వలోకాల్లో ఆయన్ని ఓడించటం కానీ మన వల్ల కాని పని అని మాకర్థమైపోయింది. మేము మాత్రం సన్మార్గ బోధను వినగానే దానిని విశ్వసించాం. ఇక ఎవడు తన ప్రభువును విశ్వసించినా అతనికి ఎలాంటి నష్టం కానీ అన్యాయం కానీ జరుగుతుందన్న భయం ఉండదు. ఇంకా మనలో కొందరు ముస్లింలై దైవవిధేయులై ఉంటే మరికొందరు సన్మార్గం నుండి తొలగి ఉన్నారు. కనుక విధేయత వైఖరిని అవలంబించిన వారు సన్మార్గాన్ని అన్వేషించుకున్నారు. సన్మార్గం నుండి తొలగిపోయి అపవాదానికి లోనైన వారు నరకానికి ఇంధనం అవుతారు. ఇంకా ఓ ప్రవక్త, వారికి చెప్పు, వీరు గనక సన్మార్గంపై నిలకడగా ఉంటే మేము వారికి పుష్కలంగా నీళ్లు త్రాగించి ఉండేవారం. తద్వారా వారిని ఈ విషయంలో పరీక్షించటానికి. మరెవడు తన ప్రభువు ధ్యానం నుండి ముఖం త్రిప్పుకుంటాడో అతన్ని అల్లాహ్ కఠినమైన శిక్షకు లోను చేస్తాడు. ఇంకా మస్జిదులు కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కాబట్టి వాటిలో అల్లాహ్తో పాటు ఇతరులెవరినీ పిలవకండి. అల్లాహ్ దాసుడు ముహమ్మద్ అల్లాహ్ను మాత్రమే ఆరాధించటానికి నిలబడినప్పుడు ఈ మూక అమాంతం అతనిపై విరుచుకుపడినట్లే ఉంటుంది. ఓ ప్రవక్త, నేనైతే కేవలం నా ప్రభువునే మొరపెట్టుకుంటాను, ఆయనకు సహవత్తులుగా ఎవరినీ చేర్చను అని చెప్పు. మీకు కీడు నష్టం గాని మేలు లాభం గాని చేకూర్చే అధికారం నాకు లేదు అని ఓ ప్రవక్త చెప్పు. అల్లాహ్ పట్టు నుండి నన్నెవరూ రక్షించలేరు. నేను ఆయన ఆశ్రయం తప్ప వేరొకరి ఆశ్రయాన్ని పొందలేను అని ఓ ప్రవక్త వారికి చెప్పు. అయితే నా బాధ్యతల్లా అల్లాహ్ వాణిని ఆయన సందేశాలను ప్రజలకు అందజేయటమే. ఇక ఇప్పుడు ఎవరైనా అల్లాహ్ మాటను అతని ప్రవక్త మాటను వినకపోతే వారి కొరకు నరకాగ్ని ఉంది. అందులో వారు కలకాలం ఉంటారు. ఎట్టకేలకు వారికి వాగ్దానం చేయబడుతున్నది వారు చూసుకున్నప్పుడు ఎవరి సహాయకులు బలహీనులో ఎవరి సమూహం అతి తక్కువగా ఉందో వారే తెలుసుకుంటారు. ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీతో వాగ్దానం చేయబడుతున్న విషయం శిక్ష సమీపంలోనే ఉందో లేక నా ప్రభువు దానికోసం దూరపు గడువును నిర్ణయిస్తాడో నాకు తెలియదు. ఆయన అగోచర జ్ఞానం కలవాడు. తన అగోచర విషయాలను ఆయన ఎవరికీ తెలుపడు, తాను ఇష్టపడిన ప్రవక్తకు తప్ప. అయితే ఆ ప్రవక్తకు ముందు వెనుక కూడా తన పహరాదారులను నియమిస్తాడు. వారు తమ ప్రభువు సందేశాన్ని అందజేశారని తెలియటానికి ఈ ఏర్పాటు జరిగింది. ఆయన వారి పరిసరాలన్నింటినీ పరివేష్టించి ఒక్కో వస్తువును లెక్కపెట్టి ఉంచాడు.